అందరికీ నమస్కారం. చిన్నమస్తాదేవి దిగంబర రూపం గురించి మీకు తెలియని విషయాలు. దుర్గాదేవికి అనేక రూపాలున్నాయన్న సంగతి తెలిసిందే. వాటిల్లో ఒకటి చిన్నమస్తాదేవి రూపం. నిజానికి చిన్నమస్తాదేవి గురించి చాలామందికి తెలియదు. అయితే తెలిసిన వారు మాత్రం ఆమెను దిగంబర దేవత అని, అశ్లీలంగా ఉంటుందని, ప్రమాదాలను తెచ్చిపెడుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ అదంతా అబద్ధం. నిజానికి అమ్మవారి ఒక్కో రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే చిన్నమస్తాదేవి రూపానికి కూడా అలా ఉండటానికి కారణాలు ఉన్నాయి. చిన్నమస్తాదేవికి ఇద్దరు స్నేహితురాళ్ళు, ఢాకిని, వర్ణిని. వీరు చిన్నమస్తాదేవి శరీరం నుంచి పుట్టినట్లు చెబుతారు. ఇక ఆమె తన క్రింద శృంగారంలో ఉన్న ఒక జంట మీద నిలబడి ఉంటుంది. కొన్ని చిత్రాల్లో కూర్చుని దర్శనమిస్తుంది. తలను నరుక్కుని ఒక చేతిలో తలను పట్టుకుని దర్శనమిస్తుంది. ఆమె మొండం నుంచి మూడు రక్తధారలు వెలువడుతూ ఉంటాయి. వాటిలో ప్రధాన ధారను ఆమె తాగుతుంది. తన చేతిలో ఉన్న తలకు ఆ ధార వెళుతుంది. ఇక ఆమెకు ఇరువైపులా ఉన్న ఆమె స్నేహితురాళ్ళు, ఢాకిని, వర్ణినులు మిగిలిన రెండు ధారల నుంచి రక్తాన్ని తాగుతూ ఉంటారు. చూసేందుకు నిజానికి ఇది చాలా భయంకరంగా ఉంటుంది. అయితే చిన్నమస్తాదేవి నిజానికి అంతు లేని శక్తికి ప్రతిరూపం. కామం అనే కోరికను అణిచివేసి శక్తి రూపం. అందుకనే ఆమె మనకు అలా దిగంబరంగా దర్శనమిస్తుంది. ఇక ఆమె అంతులేని జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని కూడా నమ్ముతారు. కానీ చాలామంది ఆమెను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తాంత్రిక దేవతగా ఆమెకు పూజలు చేస్తారు. ఆమెకు సాధారణ భక్తులు పూజలు చేయిరాదని, పూజలు చేస్తే అరిష్టమని, ఆమె చిత్రాలను ఇండ్లలోనూ పెట్టుకోకూడదని, పెట్టుకుంటే అశుభాలు కలిగి ప్రమాదాలు సంభవిస్తాయని చాలామంది నమ్ముతారు. అందుకనే ఆమె ఫోటోలు కానీ ఆమెకు ఆలయాలు కానీ దాదాపుగా మనకు ఎక్కడా కనిపించవు. ఇక చిన్నమస్తాదేవి ఉన్న దిగంబర అవతారం కింద అశ్లీలంగా జంట భయంకరంగా రక్తం తాగుతుండడం లాంటివి చూస్తే అసలు ఈమె దేవతేనా, ఈమెను ఎవరైనా ఆరాధిస్తారా అనే సందేహం సహజంగానే ఎవరికైనా కలుగుతుంది. హిందూ సాంప్రదాయంలో ఇలాంటి విషయాలను అపవిత్రంగా భావిస్తారు. కానీ ఈ దేవత అలా కనిపించేసరికి నిజంగానే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అది సహజమే. అయితే నిజానికి పైన చెప్పినట్లు ఆమె అవతారమే ఇంత. అందుకు ఉన్న ప్రత్యేకతలను పైనే వివరించడం జరిగింది. కాగా చిన్నమస్తాదేవిని రాత్రిపూట పూజిస్తారు. రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు, కొందరు 3 గంటల వరకు పూజిస్తారు. ఇక కేవలం పాలు మాత్రమే తాగి ఆమె కోసం ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఇదే కాదు, ఆమెను పూజించే విధానం నిజానికి చాలా భిన్నంగా ఉంటుంది. దాని గురించి పూర్తి వివరాలు కూడా ఇప్పటికీ ఎవరికీ కూడా అంత తెలియవు. ఇక చిన్నమస్తాదేవి అనగానే చాలామంది తాంత్రిక దేవత అని దూరం పెట్టారు. కానీ అసలైన పండితులను అడిగితే ఈమె గురించి చక్కగా వివరిస్తారు. తప్పకుండా ఈ చిన్నమస్త అమ్మవారిని అందరూ కూడా పూజించండి. అందరు దేవతల వల్ల మనకు ఉపయోగం తప్ప ఎవరూ కూడా మన చెడును కోరుకోరు. కాబట్టి ఏదైనా సరే భక్తి శ్రద్ధ ప్రధానం. చిన్నమస్త అమ్మవారి గురించి మరికొన్ని విషయాలు మరో వీడియోలో చెప్పుకుందాము. అలాగే దశ మహావిద్యల గురించి కూడా వివరంగా చెప్పుకుందాము. అందరూ కూడా శ్రద్ధగా, నమ్మకంతో, భక్తితో స్తోత్రాలు కానీ, మంత్రాలు కానీ, నామాలు కానీ చేస్తూ ఉండండి. ప్రతీది కూడా మనకి ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాయి. మన హిందూ ధర్మం అనేది ఒక సముద్రం లాంటిది. కాబట్టి ఎట్లాంటి పనులైనా సరే ఖచ్చితంగా అయ్యి తీరుతాయి. కాబట్టి అందరూ కూడా ముందు ముందు వచ్చే వీడియోల్లో అన్నీ వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా గమనించగలరు. ఓం నమః శివాయ.